అందరి బంధువయ్య భద్రాచలరామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయోతగించే వాడయ్య మా సీతారామయ్య చేయోతగించే వాడయ్య మా సీతారామయ్య కోయలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచలరామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామ రామ తెల్లవారితే చంద్రవర్తి పై రాజ్యమునేలే రామయ్య కంది మాటకై పదవిని వదలి అడవులకే గెలయ్యా తెల్లవారితే చక్రవర్తి పై రాజ్యమునేలే రామయ్య కంది మాటకై పదవిని వదలి అడవులకే గెలయ్యా నలు చంద్రులు కావక వచ్చిన మహావిష్ణు అవతారమయ్య పాలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ్యా అసురును తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్యా పాతలు నిందకు సత్యము చాటక పులసటినే విడనాడెనయ్య మా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేరయ్యా మా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేరయ్యా సత్యము ధర్మము జాతములో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అవయవసుడయ్యా అందరి బంధువయ్య భద్రాచలరామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయోతగించే వాడయ్య మా సీతారామయ్య కోర్యలు తీర్చే వాడయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసుని ఆలయమును కట్టించెనయ్య సీతారామ సీతారామ లక్ష్మణుల ఆభరణములే చేయించెనయ్య పంచవతిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాముల జలకములాడిన శేషతీతమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యము కలిగి గోదావరి అయ్యా ఈ క్షేత్రము తీర్థము దర్శించిన జన్మధన్యమయ్యాయ్యాయోధ్య రామయ్యా చేయూ తలిచే వాడయ్య మా సీతారామయ్యా